భైరవ శర్మ అనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు మా తండ్రిగారు శారదాంబ తల్లిగారు మా ప్రకటనలోని విషయంలన్నీ మీదట్నే ఇక్కడికొచ్చారు కదూ ఆహా అన్నీ గమనించాను నా ప్రశ్నకు సరైన జవాబు చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారా ఉన్నాను అని అతడు చెప్పగానే వినడానికి వేలాది ప్రముఖులు చెవులు నిగడించి బహుశ్రద్ధగా వేచి ఉన్న సమయంలో మహారాజు అంతవరకు తాళం వెయ్యబడున్న పిట్టెను సభాసదుల ముందర విడగొట్టి అందులో ఉన్న జవాబు పత్రాన్ని అందరూ చూడ్డానికి సిద్ధపరిచాడు అయ్యా నా ప్రశ్నను జాగ్రత్తగా విని సరైన జవాబు చెప్పగలిగిన ఎడల ఇదిగో నా చేతనున్న ఈ పుష్పమాలతో నీ కంఠము నలంకరించి నిన్ను వరించగలను అని చేత పుష్పమాల ధరించిన రాజకుమారితే తిరిగి బ్రాహ్మణకుమార వైకుంఠపురమును చూసొచ్చావా ఆ పుర విశేషములు వర్ణించి అక్కడి మోహనమూర్తిని గురించి చెప్పగలవా ఇంతే నా ప్రశ్న అని యువరాణి అడగడమే తడువుగా దేవి సప్త సముద్రాల కవతల ఒక ద్వీపమై ఉన్న ఆ వైకుంఠపుర మహానగరం విశాలమైన బాటలతోనూ విధ ఫలభరితములైన తోటలతోనూ వివిధ జాతుల పుష్ప వనాలతోనూ నిండి ఉండి స్వర్ణ స్వర్ణరజిత మణిమాడిక్య వజ్రవైడుర్యాది వెలలేని సొమ్ములతో నిర్మించబడిన ఒక కోటను కలిగి సర్వశోభాయమానంగా చూడవేయి కన్నులు చాలని వైభవంతో భూలోక వైకుంఠపురం అనదగి ఉన్న ఆ నగరంలో అయ్యో పలకగల ఒక్క ప్రాణి లేదు కదా రాజు రాజకుటుంబమేగాక నగరవాసులు సర్వసైనిక దళాలు భటసేవక దాసదాసీలాదిగా సర్వమానవులు అంతేగాక పశు పక్షి మృగ కీటకాది సమస్త జీవులు ప్రాణరహితములై ప్రేతరూపములుగా నగర నగరమధ్యంలో నక్షత్ర మండలం వరకు వ్యాపించిన గోపుర ప్రాకారాలతో నిర్మాణమైనట్లున్న మోహనమూర్తి దేవాలయమును తిలకించాను మాణిక్య దీప హారతులతో కోటి ప్రభామానంగా వెలిగే ఆలయంలో వేయి స్తంభములు గల కళ్యాణ మండపము మంటపంలో నీలమేఘ శ్యాముడు నవ మోహనమూర్తి శిరమున పింఛము ఉరమున పతకము చేత మురళి నుదుట కస్తూరి తిలకములతో పేతాంబరదారీ అయి ఉండగా పక్కను స్వరూపిణి రాధికాదేవి నిలిచి ఉంటే నీ దైవల్ల నేత్రపరవంగా తిలకించాను ధన్యున్నయ్యాను తరువాత ఆ దేవళానికి దాపులోనే యవ్వనపర్ణి అనే కొలను తిలకించాను ఆ కొలనులో ఒక్కసారి జలకమాడిన వారు వృద్ధాప్యం లేక బ్రతికినంతకాలము యవ్వనులై ఉంటారని కొలనులోని కలువ చెబుతోంది అంతేగాక ఆ పుర విశేషం మరొక్కటేమంటే ప్రతి అర్ధరాత్రి ఒక నవమోహనాంగి నరలోకం నుంచో నుంచో ఖేచర మార్గానొచ్చి అక్కడి దేవాలయంలో ప్రవేశించి మోహనమూర్తికి దోపదీప నైవేద్యములు సమర్పించి కొద్ది క్షణాలు మృదుమధుర మంజుల వీణాగానంతో స్వామిని ప్రార్థించి తిరిగి వెంటనే అంతరిక్ష మార్గాన ఎగిరిపోతుంటుంది అని చెప్పిన ఆ బ్రాహ్మణ కుమారుని వాక్యాలు వినగానే యువరాణి పట్టలేని సంతోషంతో తన్మయురాలైంది పులకాంకితురాలే చేతిలోని పూలమాలతో తక్షణం అతని కంటము నలంకరించి మీద వాలి నమస్కరించింది మహారాజు కళ్లంట ఆనందబాష్పాలు రాలిస్తూ సవాసదులారా పత్రంలోని జవాబును ఈ యువకుడు చెప్పిన జవాబును సరిపోయింది లేందీ చూసి చెప్పవలసింది అని కోరగా అంతకుముందే పత్రమును విప్పి పరీక్షించిన సభికులందరూ అతడు చెప్పింది అక్షరాలా సరిగా ఉందని ఆమోదించారు పాదాలపై వాలిన యువరాణిని లేవదీసి బ్రాహ్మణ కుమారుడు దేవి నువ్వడిగిన వానికి సక్రమమైన బదులు చెప్పి నీకు తృప్తి కలిగించాను గనుక నువ్వు నా సందేహమును కూడా తీర్చవా అటువంటి మహా ఐశ్వర్యంతో సకల సంపదలకు పట్టై ఉన్న ఆ వైకుంఠపురానికి అటువంటి గతి ఎందుకు పట్టింది అక్కడి సర్వప్రాణులు ప్రేతరూపములై ఉండడానికి గల కారణమేమిటి అడిగాడు అందుకు మణిమేకల ఒక నిట్టూర్పును విడిచి ప్రభు ఈ క్షణం నుంచి నేను మీదాన్ని అవసరములైన విషయాలు మీకుగాక ఇంకెవరికి చెప్పుకుంటాను పరమేశ్వరుడు ఇంతవరకు అనుగ్రహించాడు గనక మిగిలిన విషయాలు క్రమంగా మీకే తెలుస్తాయి అంది ఆ తర్వాత మహారాజు అన్నాళ్లకి తనకు అర్హుడైన అల్లుడు లభించాడు గదా అన్న పట్టలేని సంతోషంతో సభలో ఉన్న సర్వ ప్రముఖులను ఉద్దేశించి రాజాది రాజులారా ఇతర ప్రముఖులారా త్వరలోనే శుభముహూర్తమును నిర్ణయించి వివాహ మహోత్సవం జరిపించినై ఉన్నాము గనక తామెల్లరూ అంతవరకు మా నగరంలోనే వేచి ఉండి వివాహమును జరిపించి వధూవరులను ఆశీర్వదించి నా సత్కారములు గైకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెబుతుండగా కృష్ణశర్మ మహారాజునుద్దేశించి ప్రభు నేను తమ ఉత్సాహానికి భంగం కలిగిస్తున్నానని భావించక క్షమించాలి నాకంటే పెద్దవాడు నా సోదరుడొకడున్నాడు అన్నగారికి వివాహం జరగకముందు తమ్ముడు పరిణయమాడడం ధర్మం కాదు త్వరలోనే అతనికి వివాహం కాగలదు అప్పుడు మా వివాహం జరిపించవలసిందిగా కోరిక అన్నందుకు యువరాణి నిర్వీణ్యురాలైంది నువ్వు చెప్పింది ధర్మయుక్తంగా లేకపోలేదు ఇప్పటికే వ్యవధి చాలా ఎక్కువైంది ఇక నా కుమార్తె వివాహం వెంటనే జరిగించాలని నా కోరిక మీ అన్నగారికి తగిన కన్యను మేమే అన్వేషించి మీ ఇరువురు వివాహాలు మేము ఏకకాలంలో జరిపిస్తాం అందుకు ఆక్షేపణ ఏముంటుంది అని తండ్రిగారు చెప్పింది సమంజసంగా ఉందని యువరాణి సంతోషించింది కాని కృష్ణశర్మ ఆ శ్రమ లేదు మా అన్నగారు ఇదివరకే అమరావతి రాజపుత్రి కాంచనమాలను ప్రేమించి వివాహమాడనే ఉన్నాడు కొద్ది రోజుల్లోనే ఆ శుభకార్యం జరగనే ఉంది అంతవరకు మనం ఓపిక వహించడం ధర్మం అన్నాడు అయితే వివాహం అయ్యే వరకు మీరు నా సాన్నిధ్యంలో నన్ను విడవకుండా నా మందిరంలోనే ఉండాలి అని యువరాణి కోరిందానికి కృష్ణశర్మ ఒకసారి నవ్వి నీలాంటి అందాల రాణి ప్రజ్ఞావంతురాలు నాకు భార్య కాబోతుంటే వదులుకుని మాత్రం ఎక్కడికి పారిపోతాను నీ ఇష్టప్రకారం నీ ప్రేమ సంకేళ్లతో నన్ను నీ మందిరంలోనే బంధించు అని ఆమె నంగీకరించాడు సతీపతులు కానున్న వారి రాగములను తిలకించిన సభాప్రముఖులు వేడుకగా ఉన్న అనుకూల దంపతుల జంట అని మెచ్చుకుని అంతటితో సభ చాలించారు యువరాణి ఆజ్ఞలను అనుసరించి అంతఃపుర పరిచారికులు కృష్ణశర్మను అభ్యంగనాథులతో పరిశుద్ధిని చేసి విలువగల చీనీ చీనాంబరాది రాజోచితములైన దుస్తులు ధరింపజేసి షడ్రసోపేతములైన భోజనాదులు సమర్పించి బహుదినములు ప్రయాణం చేసి సప్త సముద్రములు దాటివచ్చిన అతని బడలేక తీరుటకుగాను సర్వోపచారములు చేస్తున్నారు మహారాజు ఆ మరుక్షణ నుంచి కాబోయే అల్లుడు కృష్ణశర్మను ఒక దైవ సమానుడుగా ఎంచుతున్నాడు తన ప్రతిజ్ఞ నెరవేరడమేగాక కోరిన వరుడు వలచిన ప్రియుడు భర్తగా లభించినందుకు ఆనంద పరవశురాలై యువరాణి అతనికి తన రాణివాసంలో సేవలు చేస్తూ అతని పూర్వోత్తరములన్నీ అడిగి తెలుసుకుంటూ తన ఒకప్పుడు ప్రాణదానం చేసి తనకు విద్యలు నేర్పిన విష్ణుశర్మ తనకు కానున్న భర్తకు సోదరుడై ఉన్నందుకు మరింత సంతోషపడింది తమ వివాహ శుభ సమయము ఎప్పుడెప్పుడా అని వేచి ఉంది కొద్ది రోజులక్కడ ఉండి విశ్రాంతి తీసుకున్న తర్వాత యువరాణిని ఒప్పించి ఒకసారి స్వగ్రామం పోయి తల్లిగారిని చూసి రావాలన్న తలంపుతో కృష్ణశర్మ ఉండగా ఆనాటి రాత్రి పున్నమినాటి వెన్నెల్లో అంతఃపుర భవనం పై అంతస్తు మీద ప్రేయసీ ప్రియులిద్దరూ వేరువేరు పోనుపుల మీద సైనించుండి కులాసాగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు దేవి మణిమేకల మనమిద్దరం మీ విధంగా కలుసుకుంటామని కలలో కూడా అనుకోలేదు కదా ఈ మన కలయికలో దైవ ప్రేరణ ఉంది నిజమే కాని నీ విషయమేది గమనించిన రహస్యపూరితమై దుర్భేద్యంగా ఉంది ఆ వైకుంఠపురమేమిటి అక్కడి సర్వప్రాణులు ప్రేతములై ఉండడమేమిటి ప్రతి రాత్రి ఆకాశంలో నుండి అక్కడికొచ్చే అప్సర కామిని ఎవరు ఆ వైకుంఠపురమును తెలుసుకొచ్చిన వారిని వివాహం చేసుకుంటానని నువ్వు ప్రతిజ్ఞ ఏమిటి అడిగిన దానికి బదులు చెప్పలేక అనేక రాజకుమారులు దుర్మరణం పాలు కావడమేమిటి ఇదంతా నాకేదో విభ్రాంతిని కలిగిస్తోంది నాకా రహస్య విషయాలు చెప్పకూడదా అని కృష్ణశర్మ అడిగిన దానికి మణిమేకల చిరునవ్వు ముఖంతో నేను మీదాన్నైనప్పుడు మీకు చెప్పకూడని రహస్యాలుంటాయా అంది అయితే ఎందుకు చెప్పవు దేనికైనా సమయం రావాలిగా అప్పుడు ప్రతి విషయము దానంతటా అదే తెలుస్తుంది ఆ వైకుంఠపుర విషయాలు మీకెవరు చెబితే తెలిసాయి అదే ప్రకారం క్రమంగా అన్ని విషయాలు మీరే తెలుసుకుంటారు దానికేం గాని ఆకాశంలోని ఆ చందమామ చూడండి షోడస కళలతో ఎంతో శోభాయమానంగా వెలుగుతోంది నీ ముఖ కాంతి కంటే అధిక శోభాకరంగా నాకీ ప్రపంచంలో ఇంకేమీ కనిపించడం లేదు ఎందుకు ఈ పున్నమి వెన్నెల వృధా నా యవ్వన సౌందర్యాలు వ్యర్థం ఇంతలోనే అంత నిరుత్సాహం దేనికిదేవి మీరా మంచం నేనీ ఎంత ఎంతకాలమో గదా చేతికి నోటికి చెప్పలేని దూరం ఏర్పడింది అందిన మ్రాని పండును కూడా అనుభవించడానికి యోగ్యత లేకపోతే అన్నగారి వివాహమయ్యే వరకు మాత్రమే గదా మనకి ఆటంకం ఆ తర్వాత జీవిత మాధుర్యమును తనివి తీరా గ్రోలి భూతల స్వర్గంలో ప్రేమరాజ్యమేలమా అబ్బా ఆ తీయని భావాలు తలచుకుంటేనే తనువు పులకరిస్తోంది ఆలోచననంతటితో అరికట్టుకోకపోతే అపవాదుకు గురవుతాము పెళ్లిగాక మునుపే ఉద్రేకము నాపుకోలేక ప్రేయసీ ప్రియులు వ్రతభంగం చేసుకున్నారు అని నలుగురు అనుకుంటే విని భరించగలమా అయితే నా పాన్పును కొంచెం దూరంగా లాక్కునేదా వద్దొద్దు దూరం ఎక్కువైన కొద్దీ కోరికలధిగమవుతాయి అబ్బా భర్తను కలిగిన ఈ కన్యత్వం భరించడం కష్టం దేవి నాకు మాత్రం నాతిగల బ్రహ్మచార్యం కష్టం గదు అని ఆ ప్రేసీ ప్రియులు ఆ రాత్రి చాలాసేపటి వరకు ఇచ్చానుసారం స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హృదయాలను ఏకం చేసుకుని ఆ తర్వాత గాఢ నిద్ర పరవసులయ్యారు కృష్ణశర్మ అక్కడకు చేరి అది మూడవ రాత్రి అంతవరకా ఇద్దరూ క్షణం ఎడబాయకుండా దినమొక నిమిషంగా పరిగెత్తే కాలప్రవాహంలోని ఆనంద తరంగ డోలికల్లో నూగుతూ కలుగునై ఉన్న మధురానుభవాల కలల్లో తేలిపోతూ అప్పుడా అర్ధరాత్రి సమయాన ఏ స్వప్నమయ్యే జగత్తులోనో ఏ స్వర్గవీధుల్లోనో వ్యహరిస్తున్నారు శరీరాలు మరచిన గాఢ సుషుప్తిలో ఉన్నారు ఒక్క తునకైనా లేక అతి నిర్మలంగా ఉన్న ఆకాశ మార్గంలో ఆ పున్నమినాటి వెన్నెలను గేలిచేసే అద్భుత ముఖకాంతులతో పోతున్న కొందరు లావణ్యవతులలో ఒక ఆమె మేడపై వెన్నెల్లో సుఖ నిద్రపోతున్న ప్రియుల్ని చూసి మిగిలిన తన వారితో అటు చూడండరా ఆ మేడపై ప్రియులు ప్రియులెవరో ఇంతవరకు రతిక్రీడల దేలిగాబోలు డస్సి వెన్నెల్లో ఒళ్లు మరచి ఎలా నిద్రపోతున్నారో అంది మిగిలిన ముగ్గురు ఆ దశకు చూశారు మొదట ఆమె తిరిగి అంది భూలోకవాసుల్లో అంత అందమైన పురుషులుంటారా ఎందుకుండరు నేను కామించిన బ్రాహ్మణ కుమారుడు ఇంతకంటే అందమైనవాడు కాడా ఏమి లాభమమ్మా దేవి చేజిక్కిన పురుషుణ్ణి అనుభవించలేక జార ఇప్పుడు అతని కోసం ఎన్ని లోకాలు తిరుగుతున్నాం నువ్వు కామించిన ఆ బ్రాహ్మణ కుమారుడు ఎక్కడా కనిపించడాయే మన మదన్ రేఖ పట్టిన పట్టు వదలదుగా చెలులారా ఆ మేడపై మృదుతల్పం మీద నిద్రిస్తున్న పురుషుడు ఆ బ్రాహ్మణ నాకు నాకనుమానంగా ఉంది దిగి చూతుమా అనుమానం కలిగినప్పుడు అవశయం చూడవలసిందే అదృష్టం బాగుంటే అతనే నువ్వు కోరిన పురుషుడవుతాడు అబ్బబ్బా అతని కోసం ఎంత కాలం నుంచి తిరుగుతున్నాం అని వారొకరితో ఒకరు అనుకుంటూ క్రమంగా ఆకాశం నుంచి కిందకు దిగొచ్చారు ఇది భోగాపురమే అయితే అతడు తప్పకుండా నన్ను బ్రాహ్మణ కుమారుడే అయి ఉంటాడు ఏమంటే తాను భోగాపుర యువరాణిని ప్రేమించినట్లు ఆమెను పెళ్లాడబోతున్నట్లు తానామెను తప్ప అన్య స్త్రీలను కన్నెత్తి చూడనట్లు నాతో అప్పుడు చెప్పి ఉన్నాడు అని నాగకన్య మదనరే కనగా అవును ఇది భోగాపురమే నాకు తెలుసు అని ప్రధాన సఖి మందాకిని అంది అయితే సందేహమెందుకు చేరువలో మరొక పాన్పు మీద ఉన్న యువతి వివరాణి అయి ఉంటుంది అతనామెను వివాహమాడి ఈ విధంగా ఇక్కడున్నాడన్నమాట మనం మాత్రం నిశ్శబ్దంగా మేడమీద వాలాలి ఇద్దరిలో ఎవరు మేలుకొన్నా కార్యహాని తప్పదు అతి నేర్పుతో ఆ పురుషుణ్ణి పాన్పు సైతంగా మన నాగలోకానికి ఎత్తుకుపోవాలి అని రేఖ తన చెలులను హెచ్చరించి వారితో క్రమంగా ఆ మేడ మీదకొచ్చి వాలింది మిగిలిన వారు కొంచెం దూరంలో నిలిపి ముందర తానొక్కత్త మాత్రం పాన్పు దగ్గరికి పోయి ఇద్దరినీ పరిశీలనగా చూసి కృష్ణశర్మను గుర్తించింది ఆ వెంటనే మిగిలిన చెలులకు సంజ్ఞ చేసి పిలిచింది పానుపును నాలుగు వైపులా పట్టి అందు నిదురించే పురుషుడి సైతంగా కేచర మార్గాన ఎగరెత్తుకుపోయారు ఔరా ఆ జానలెంతటివారు ప్రియురాలి చేరువులో నిద్రపోతున్న యువకుణ్ణి అతి చమత్కారంగా ఎత్తుకుపోయారు ఎంత సాహసం వారు ఆ విధంగా అతణ్ణి మార్గం గుండా కొంత దూరం తీసుకుపోయి వెంటనే అతడు మేలుకొనకుండా లాగున మంత్రించి ఆ తర్వాత భూభాగం మీద కొంత దూరము జలభాగంలో కొంత దూరము ప్రయాణం చేయించి తెల్లవారక మునుపే తమ నాగలోకానికి చేర్చారు అక్కడ మదనరేఖ ఒక దుర్భేద్యమైన మందిర భాగంలో చేసి ప్రధాన సఖి అయిన మందాకిని పిలిచి ఇలా చెప్పింది ఓయి నువ్వు ఈ యువకుని పానుపునే కనిపెట్టుకునుండు అతడు నిద్ర మేలుకొనగానే కంగారు పడకుండా నువ్వు తగిన విధంగా ప్రవర్తించి అతనికి మంచి మాటలు చెప్పు ఆహార పానీయాదులతో అతనికి తృప్తి కలిగించు ఆ తర్వాత నిదానంగా నా విషయం చెప్పు తానిక్కడికి కొని రాబడ్డానికి కారణం తెలుపుడు చెయ్యి నా ధైర్య ప్రతాపాలు పట్టుదల అతనికి అర్థమయ్యేలాగున చెప్పు నా కోరిక తీర్చకపోతే అతడు ప్రాణాలపై ఆశ వదులుకోవలసి ఉంటుందని చెప్పు ఎలాగైనా సరే నేను వచ్చేటప్పటికీ అతను నాపై సుముఖంగా ఉండేటట్లు చెయ్యాలి ఒకవేళ పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడేమో అప్పుడేం చెయ్యాలో తెలుసుగదా తెలుసునమ్మా తెలుసును నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తాను సరి సుమా అని హెచ్చరించి మదనరేఖ ఆ తావును వదిలి వెళ్ళింది తమ రాణి చెప్పినట్లు చేయడానికి మందాకిని ఆ యువకుడు ఎప్పుడు మేలుకొంటాడా అని పరిశీలిస్తూ ఆ దాపులోనే పొంచి ఉంది శర్మ కృష్ణశర్మ మేలుకొని దేవి మణిమేకల అంటూనే కళ్ళు విప్పాడు చేరువలో మరొక మణిమేకలా లేదు పైన ఆకాశమూ లేదు వెన్నెలా లేదు అంతా కొత్తగా ఉన్న వాతావరణమును తిలకించి త్రొట్టుపడుతూ లేచి కూర్చున్నాడు మందాకిని వడివడిగా అతని పానుపు దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఏం ప్రభు ఏం కావాలి అని వినయంగా అడిగింది మీ యువరాణి మణిమేకలేది ఎప్పుడు లేచి వెళ్ళింది అని అతడు విభ్రాంతుడై వైపులా పరిశీలిస్తూ మీమిద్దరం మేడమీద వెన్నెల్లో పడుకున్నాము గదా ఇక్కడికెలా వచ్చాను అని తిరిగి కంగారుగా అడిగాడు తమరింక ఏమీ లేదు స్వామి నువ్వా రాణివాసపు చిలికెత్తవే కదా అవునవును మీకేం కావాలి ఇదిగో పన్నీరు ఇదిగో దంతచూర్ణం దంతధావనం చెయ్యండి పన్నీటితో దంతధావనమా మీ యువరాణి ఎంత గొప్పదైనా నాకు పన్నీటితో దంతధావనం చేసే అలవాట్లేదు కాని ఆమెనొకసారి పిలుస్తావా అలాగే ప్రభు తమ అనుష్ఠానములు తీర్చుకోండి లేదు ముందామెను పిలుచుకురా రాత్రి నాకొక వింత కలొచ్చింది దాని నామికి చెప్పాలి మీకా ప్రభు వింత కలొచ్చిందా అవును నాకే చాలా వింతైన కల ముందర మీ అమ్మగారిని పిలవ్వే అమ్మగారు రావడానికి కొంచెం ఆలస్యమవుతుంది స్వామి అందుకే ఇక్కడ నన్నుండమన్నారు వారెచ్చేలోపుగా మీ కలను నాకు చెప్పండి వింటాను వింటావా భలే తమాషా కల ఎవరో కొందరు అందమైన కన్యలు అప్సరసలో గంధర్వ కామినిలో వచ్చి నన్ను పానుపు సహితంగా గుండా నక్షత్ర పంక్తులగుండా గుండా ఎక్కడెక్కడికో తీసుకుపోతున్నారట దేవి మణిమేకలను కూడా నాతో తీసుకురావాలి అని నేనంత మొత్తుకున్నా వారు వినలేదు కలలు కూడా నిజంగా జరిగినట్లే ఉంటుంది ఆ అయితే నేనిప్పుడున్నది మణిమేకలాదేవి కదా కొంపదీసి నాగలోకం కాదు నాగలోకం నాగలోకమంటే మీకు భయమా ప్రభు చాలా భయం ఎందుకంటే ఇది వరకొకసారి మదనరేఖ అని ఒక నాగకన్య నన్ను కామించి చాలా మోసాలు చేసింది మీరు పొరబడుంటారు ఆ నాగకన్య మీరనుకున్నట్లు మోసకత్తి కాదు ఆమె చాలా మంచిది అపురూప సౌందర్యవతి ఆమె పొందు సామాన్యులకు లభ్యమయ్యేది కాదు ఆమె కేవలం ప్రేమ పిపాసి ప్రపంచంలోని ప్రేమంతా ఆమెలోనే గూడుగట్టింది ఆమె మిమ్మల్ని ప్రేమించుంటే మీరు నిజంగా ధన్యులు మీ జన్మ పావనమైందన్నమాట ఆ నాగకన్య సంగతి నీకెలా తెలుసు నాకందరి సంగతి తెలుసు మదనరేఖ సంగతి కూడా తెలుసా ఓ ఆమె సంగతి కూడా తెలుసు అటువంటి గుణవతి అటువంటి చక్కనిది అటువంటి ప్రేమరాశి మరెక్కడా ఉండదు అబ్బా ఇంకా రాలేదేమే పోయి త్వరగా పిలుచుకురా ఆమె వచ్చేదాకా నేని మంచమే దిగను ముందర ఆమె ముఖం చూసి ఆ తర్వాత నిద్రమంచం దిగితే చాలా మంచిది అని అతనంటుండగా అంతలో నా ముఖం చూస్తే అంతకంటే కూడా చాలా మంచిది అంటూ మదనరేఖ ద్వారమును తెరుచుకుని చిరునవ్వు ముఖంతో యువతలకు రాగానే ఆమెను చూసిన కృష్ణశర్మ భయ విభ్రాంతులతో నాగకన్య మదనరేఖ నువ్వా అన్నాడు అయితే ఏమిటి ప్రమాదం అంటూ మదనరేఖ అతని పాన్పు మీద కూర్చోబోతే అతడు లేచి నుల్చున్నాడు మందాకిని మెల్లగా ఆ తావును వదిలి వెళ్లిపోయింది పురుషుడు వైయుండి అలా బెదురుతావిందుకయ్యా అని నాగకన్య అడగ్గా నన్ను తిరిగి మోసం చేసి నీ లోకంలోకి తీసుకొచ్చావా అని అడిగాడు కృష్ణశర్మ తీక్షణంగా నా కోరిక తీరే వరకు ఎన్ని మోసాలైనా చేస్తాను ఎటువంటి సాహసానికి జంకను ఏ లోకంలోనైనా నాకు తిరుగుండదు ఇది వరకెలాగో తప్పించుకుపోయావుగాని ఇక నీ కాదు అయితే నన్నేం చెయ్యాలని నీ ఉద్దేశం అందమైన స్త్రీ పురుషులు ఏం చేస్తారో తెలియని మూర్ఖుడివి కాదు నువ్వు నేను ఏకపత్ని ఏకపత్నీవ్రతున్న విషయం నీకిదివరకే చెప్పాను అన్యస్త్రీని చూడని నన్నీ విధంగా నిర్బంధం చేయడం నీకు ధర్మం కాదు భార్యతో స్వేచ్ఛగా నిద్రపోతున్న నన్ను అపహరించి తెచ్చి హింస పెట్టడం న్యాయం కాదు మణిమేకల నాపై ఎంతో ఆశ పెట్టుకుంది నేనామె కోసం ఎన్నో కష్టాలు పడ్డాను ఇద్దరి జీవితాల్ని మధురమయం చేసుకోవాలని గంపంత కోరికతో ఉన్నాం మమ్మల్ని విధంగా వేరు చేయడం నీతి కాదు ఇప్పటికైనా కరుణించి నన్ను వదిలిపెట్టావంటే నా రాణిని నేను చేరుకుంటాను ఇక నుంచి నీ రాణిని నేను నన్నేలుకో నా తనువు సాధకం చెయ్యి చాదస్తం మాటలు మాని నేను చెప్పినట్లు విను నాగలోకమంటే రెండవ స్వర్గలోకమని వినలేదా ఇక్కడుండే భోగభాగ్యాలు అనుభవించగల ఆనందాలు ఇక్కడి సాటిలేని సౌఖ్య సంపదలు నరలోకంలో ఎందుకుంటాయి పిచ్చివాడా రా అనుభవించు నా యవ్వనపు పొంగు చల్లారుచు నన్ను సంతోషపెట్టు నువ్వు సంతోషపడు ఉభయతారకమైన సదావకాశం జారవిడువకు ఈ లోకానికి నేను రాణిని నువ్వు నాకు రాజు అవుతావు ఇక్కడి మాణిక్య రాసులన్నీ నీవి నేను నీదాన్ని నన్ను నా రాజ్యాన్ని శాసించి పరిపాలించు నాకేమీ వద్దు నా రాణి మణిమేకలను తప్ప నేనింకెవరినీ కన్నెత్తి చూడను మూర్ఖుడా ఇక చాలించు నా ముందు నా సౌందర్యం ముందు ఆ మణిమేకల ఏపాటిది ఇక దాని పేరెత్తకు అది మానవ రూపంలో ఉన్న పిశాచం పెళ్లి పేరుతో మణిమేకల ఎందరి నిండు ప్రాణాల్ని బలిపించుకుందో నీకు తెలీదా అది విషకన్య నిజమైన విషకన్యవు నువ్వు నీ అనుచరులు నీ ప్రజలు నీ లోకము అన్నీ విషపూరితం విషయం తెలుసుకోకుండా మణిమేకల విషకన్య అనడం సాహసం సర్వలోకాలు అది విషకన్య అంటుంటే నువ్వొక్కడవూ కాదంటే ఏమవుతుంది గాని ఇక నన్ను యాసపెట్టకు నా కోరిక తీర్చు నన్ను కోసిన నీ కోరిక నెరవేరదు మూర్ఖుడ మంచిగా చెబుతున్న కొద్దీ నీకు బెంకం అధికమవుతోంది నాకాగ్రహం కలిగిందంటే నువ్వేమవుతావో బాగా ఆలోచించుకో నేనేమైపోయినా మంచిదే కాని అవినీతికి పాల్పణను అంతేనా అయితే చూడు నా ప్రతాపం అంటూ నాగకన్య తన చేతిని ఒకసారి విసిరేటప్పటికీ లెక్కలేని తాచులు నిలువెత్తిన బుసలు కొడుతూ వచ్చి కృష్ణశర్మ మీదకి ఉరుకుతుంటే అతను భయ విభ్రాంతులతో వణుకుతూ తన బ్రతుకు ఆనాటితో ఆఖరని నిరాశ చేసుకున్నాడు అప్పటికెన్నో నుంచి కాంచనమాల కోసం వెతికి వెతికి విసిగి వేసారిన విష్ణుశర్మ ఒకనాడొక దట్టమైన అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు అక్కడ పెరుగున్న బ్రహ్మాండమైన వృక్ష సముదాయాలతోనూ అప్పుడప్పుడు వినిపించే సింహ సార్దులాది భయంకర మురుగ అట్టహాసాలతోనూ ఆ అరణ్యం పట్టపాకులు సైతం కారు చీకటిగా ఉండి భీతిని గొలుపుతోంది సాహసాలు గల విష్ణుశర్మ లెక్క చేయక వడివడిగా నడిచిపోతుంటే కనుచూపు మేరలో బ్రహ్మాండమైన పెనుమంటలు కనిపించాయి నిర్మానుష్యమైన అడవిలో పెనుమంటలేమిటా అన్న ఆశ్చర్యంతో అతను క్రమంగా దాపునకు పోయి చూశాడు ఒక పెద్ద నిండా ఆ మంటలపై సలసలా మరుగుతున్న చమురు కనిపించింది సెగలు విరజిమ్ముతూ తెప్పరిల్లే కెరటాలతో ఉన్న ఆ చమురును చూడగానే విష్ణుశర్మకు ఆశ్చర్యం మరింత ఎక్కువైంది ఎంత దూరం చూసినా మనుషుల జాడ కనిపించదు ఇళ్ళూ వాకిళ్ళూ అసలేవు ఆ మంటల మీద చెమురు మరగడమేమిటా అని కొంతసేపు ఆలోచించి ఎందుకైనా మంచిదనుకొని ఒక పొదమాటున కొంతసేపు దాగి ఏం జరుగుతుందో చూద్దామన్న కుతూహలంతో వేచి ఉన్నాడు చాలాసేపటికి ఎవరో మనుషుల అలజడి వినిపించడం వల్ల విష్ణుశర్మ కంగారుగా ఆ దిశకు చూశాడు ముగ్గురు మునీశ్వరుల వలె ఉన్న మనుషులు వేరొక మనిషిని కాళ్ళు చేతులు కట్టి మోసుకునొస్తుంటే బంధించబడు ఉన్న మనిషి గెలగెలా తన్నుకుంటుండడం కనిపించింది దానిని బట్టి ఆ మునీశ్వరుల వంటి మనుషులు ఒక మనిషినెవరో పెట్టడానికి బంధించి తీసుకొస్తున్నారని విష్ణుశర్మ సులువుగా అర్థం చేసుకున్నాడు వెంటనే తొందరపడక మరి సేప పొదమాటునే దాగి ఉండి విషయాన్ని గమనిస్తున్నాడు మునీశ్వరులు ముగ్గురు క్రమంగా ఆ బంధించబడిన మనిషిని మరుగుతున్న చమురుగోళం దగ్గరకు తీసుకొచ్చి నిలుచున్నారు నిండు ప్రాణంతో ఉన్న ఆ మనిషిని ఆ మరుగుతున్న చమురులో వేయడానికే వారి ప్రయత్నమని విష్ణుశర్మకు అర్థమైంది సాధువులై ఉండి వారా విధమైన హింసాకాండకు పూనుకోవడమును గమనించిన విష్ణుశర్మ సహించలేకపోయాడు వెంటనే వారి మధ్య కురికి ఆ దారుణకృత్యము అరికడదామా అనుకున్నాడు కాని ఆ మునీశ్వరులెవరో వారెటువంటి సామర్థ్యములు గలవారో ఆ సందర్భంలో తనకే అపకారం జరగవచ్చునని తిరిగి ఆలోచించాడు కాని బలవన్మరణానికి భీతుడై ప్రాణాలపై ఉండే తీపి వల్ల బంధింపబడిన మనిషి గెలిగిలా కొట్టుకుంటుంటే విష్ణుశర్మ చూడలేకపోతున్నాడు ఆ మునీశ్వరుల తన్ని బలంగా పట్టి మరుగుతున్న చమురులో వేసేముందు ఏవేవో మంత్రాలు చదువుతున్నారు మరుక్షణంలో బంధింపబడున్న వ్యక్తి చావడం ఖాయమని తేలింది విష్ణుశర్మ ఎటూ చేయడానికి ఆలోచన పాలుపోక తటపటాయిస్తున్న సమయంలో అదృష్టవశాత్తు అతడు దాగి ఉన్న పొద దగ్గర ఒక రుద్దసింహపు మురత కళేబరం కనిపించింది తక్షణమే విష్ణుశర్మ తన శరీరమును ఆ పొదలో భద్రపరుచుకుని జీవములనక్కడి రుద్దసింహపు మురత కళేబురంలో జొప్పించి పరకాయ చేశాడు మునీశ్వరులు బంధించబడిన మనిషిని చమురులో పడవేయ ఉద్యుక్తులవుతున్న సమయంలో భయంకర గర్జనలు చేసుకుంటూ సింహరూపుడై ఉన్న విష్ణుశర్మ మీద కురికాడు దాంతో వారు హడలి బేజారే బంధించిన వ్యక్తిని అక్కడే పడేసి కాలికొద్దీ పొరుగులెత్తారు సింహంగా ఉన్న విష్ణుశర్మ ఆ మునీశ్వరులను ఇంకా దూరంగా తరిమికొట్టి వారు అదృశ్యులైన తర్వాత తిరిగి చమురుగోళం దగ్గరకొచ్చి బలి కావలసిన మనిషి బంధించబడి ఉండడం వల్ల పరిగెత్తలేక పడుండి సింహమును చూడగానే భయంతో తిరిగి గెలగెలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు కరుణాద్రహృదయుడైన సింహంలో నుంచి ఓయి భయపడకు నేను నిన్ను రక్షించడానికి వచ్చినవాణ్ణే కాని భక్షించడానికి వచ్చినవాణ్ణి కాను అని చెప్పగా సింహం మాట్లాడుతున్నందుకు ఆ బంధించబడి ఉన్న మనిషి ఆశ్చర్య సంభ్రమాలతో నమస్కరించి అయ్యా నువ్వు నిజమైన సింహానివా శిష్ఠుల రూపంలో వచ్చిన ఎవరైనా మహానుభావుడువా దుష్టుల బారి నుండి నన్ను కాపాడి ప్రాణదానం చేసిన నీకు వెయ్యి నమస్కృతులు దయించి కట్లు విప్పితే నా మార్గాన నేను పోతాను అన్నాడు సింహరూపుడై ఉన్న విష్ణుశర్మ తన వాడి కోరలతో ఆ వ్యక్తిని బంధించున్న బలమైన తాళనన్నింటినీ కొరికి అతనికి విముక్తి కలిగించిన తర్వాత ఓయి నువ్వెవరు ఆ మునీశ్వరులెవరు వారు విధంగా బంధించి తెచ్చి మరుగుతున్న ఈ చమురుకు నిన్ను బలి చేయబోవడానికి గల కారణమేమిటి అని సాదరంగా అడిగిన మీదట రక్షితుడైన ఆ మనిషి సింహరూపానికి తిరిగి నమస్కరించి ఓ మృగరాజా నా కడుపు చలవ వల్లనూ నీ దయవల్లనూ నాకిప్పుడు ప్రాణాపాయం తప్పింది నువ్వు రావడం ఒక్క క్షణమ ఆలస్యమై ఉన్నట్లయితే ఆ దుర్మార్గులు నన్నీ మరుగుతున్న చమురులో పారేసుందురు నీనా చమురులో ఉడికి వారికి ఆహారమై ఉందును అని చెప్పగా సింహరూపుడైన విష్ణుశర్మ మరింత తెల్లబోయి ఆ మునీశ్వరుడు నరభక్షకుల అనడిగాడు అంతేకాదు మద్యము తాగి వ్యభిచరించే మహాపాపులు మునీశ్వరుల రూపంలో ఉన్నారే కాని వారు నిజమైన తాపసులు గారు వీరికి గురువు ఒకడున్నాడు వాడి పేరు ఏకనాథ స్వామి ఏకనాథ్ ఆ ఎందుకు తెల్లబోతావు అతన్ని నువ్వు వెరుగుదువా నువ్వు చెప్పవలసింది ముందర చెప్పు వీరి గురువు ఏకనాథ్ అవును వాడు వీళ్ళకంటే ఎక్కువ దుర్మార్గుడు ఇక్కడికి ఎనిమిదామడల దూరంలో మాల్యవంతమనే ఒక పర్వతముంది ఆ పర్వత బిళంగుండా ఒక పాతాళ గృహముంది ఏకనాథుడా పాతాళ గృహంలో నువ్వింతకుముందు చూసిన ముగ్గురు దుర్మార్గులతోనూ కలిసి ఇచ్చానుసారం సంచరిస్తుంటాడు వాడు ఐదు పొన్నములు చేసి కాయిసిద్ధిని పొందినవాడు అంటే ఏమిటి వరుసగా ఐదు పూర్ణిమ దినాలలో ఒక పురుషుణ్ణి తీసుకొచ్చి ఇదిగో ఇటువంటి మరుగుతున్న చమురులో వేసి దానికి మరికొన్ని ఓషధులేవో చేర్చి ఉడికించిన ఎడలా ఆ మొత్తమంతా చేరి ఒక నిమ్మకాయంత లేహ్యమౌనట ఆ నరలేహ్యమును తినినవారు వారు నూరు సంవత్సరములు ముసలితనము లేక కాయిసిద్దిని పొంది నిత్య యవనంతో అంతులేని కామభోగాలు పొందవచ్చునట అటువంటి కాయసిద్ధిని పొందిన ఏకనాథ్ ఆ క్రియను తాను పొందడమేగాక ఇప్పుడు ఈ ముగ్గురు మునీశ్వరుల చేత చేయిస్తున్నాడు వారును ఏకనాథుని వలె కాయసిద్ధిని పొందాలన్న కోరికతో ఐదు పూర్ణిమలకు ఐదుగురు బ్రహ్మచారులను పట్టి తీసుకొచ్చి తమ సంకల్పమును నెరవేర్చుకోదలపెట్టారు ఇది ఒక మునీశ్వరుడి మొదటి పూర్ణిమ నా కర్మకాళి వారం రోజుల క్రితం ఒకనాడు కట్టెలు కొట్టుకోవడానికి అడవిలోకొచ్చిన నేను వీరికి చిక్కాను అప్పటినుంచి ఈ పున్నమి నాటి వరకు వారు నన్న పాతాళ గృహంలో బంధించుంచి ఎక్కువ బలము కలిగించే ఆహారములిచ్చి పోషించారు నువ్వు చెప్పిన దానిలో నాకిప్పుడు రెండు సందేహములు కలిగాయి అవేమంటే ఒకటి నువ్వు బ్రహ్మచారివి అవునో వారికి వారికెలా తెలుసు సింహరాజమా చెప్పుకుంటే సిగ్గు మర్మావయాలను పరీక్షించి యవ్వన పురుషుడు అవునో కాదో తెలుసుకునే శక్తి ఏకనాథ్ కుంది వాడే నన్ను పరీక్ష చేసి నేను నిండు యవ్వనంలో ఉన్నానని నిర్ణయించాడు బాగుంది తర్వాత ఏకనాథ్ అటువంటి కాయసిద్దిని ఇంతకుముందే పొందినవాడని తన శిష్యుల చేత కూడా అదే క్రియ చేయించడానికి నిన్ను పట్టి తెచ్చాడని వారి రహస్య సమాచారమంతా నీకు ముందుగానే ఎలా తెలిసింది ఓ సింహరాజమా అడగవలసిన ప్రశ్ననే అడిగావు కనుక విను ఆమె అప్సరస కన్యో కన్యో నాకు తెలీదు కాని ఏకనాథ్ అనే ఆ దొంగ మునీశ్వరుడు ఆ అద్భుత సౌందర్యరాశిని ఎక్కడ్నుంచో అపహరించి తెచ్చి తన పాతాళ గృహంలో ఉంచాడు తన కోరిక తీర్చమని నిత్యమూ ఆమెను నిర్బంధం చేయడమే అతని పని కానీ ఆ లావణ్యవతి అతనికి లొంగక ఇంతవరకు తన శీలమును కాపాడుకుంటూనే వచ్చింది